బాగాలేదన్నా అని అంటాం అనుకున్నారా? సినిమా యావరేజ్ గాను అట్లా కాకుండా బాగుంది. మీకు ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం అట్లా సార్కాస్టిక్ గా వెళ్తది, సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా ఎండ్ అవుతది. దీన్ని బాగా డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూట్ బాగా హ్యాండిల్ చేశాడు. మేకింగ్ డిఓపి మ్యూజిక్ బాగున్నాయి. అట్ ద సేమ్ టైం పీటర్ అని ఒక క్యారెక్టర్ ఉంది భయ్య, లాస్ట్ వరకు కనిపించదు. హూ ఇస్ పీటర్ అంటే వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అలాగో పీటర్ ఎవడు అనేది మనకు తెలియదు. లావణ్య త్రిపాఠి హస్బెండ్ అన్నమాట. ఏమో భయ్య నా వల్ల ఆమని గారి క్యారెక్టర్ విషయానికి వస్తే చెప్పేసి ఆర్టిస్ట్. సో ఓకే, ఆమని గారి క్యారెక్టర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఆవిడ అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ అలా చేశారు, ఈ సినిమాలో కొంచెం మాస్గా చేశారంట కదా, ఎలా అనిపించింది? ఓర మాస్ అన్నా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఆవిడ మొత్తం మాస్ ఏరియాలో ఉంటారు చూడు, స్లమ్స్ లో అలాంటి క్యారెక్టర్ అన్నమాట ఆమె ప్లే చేసింది. సో ఓకే, అంటే ఆమె చనిపోవడం చాలా బాధ అనిపించింది. హూ ఈజ్ పీటర్, పీటర్ ఎవడని తెలియాలి. పీటర్ ఆ ఫోటోలో ఎవడున్నాడు? పీటర్ ఎవడు? నువ్వా? ఇప్పుడు దానికి సినిమాకి సంబంధమైన పీటర్ ఎవడు పోయాడు, పోయినోడు గురించి అలా ఆయన శవాన్ని చచాను పేటికి దాకా కొట్టుకెళ్ళిపోను. నువ్వు పీటర్ గురించి ఎందుకు మాట్లాడతాను? ఇక్కడ సినిమా కార్తికేయ గురించి కదా మాట్లాడా. నాకు పీటర్ కావాలయ్యా. కార్తికేయ యాక్టింగ్ ఎలా ఉంది? అంటే బాగా మౌల్డ్ అయిపోయాడు అన్న, బాలరాజు క్యారెక్టర్ లో మొత్తం ఇన్వాల్వ్ అయి చేశాడు. కార్తికేయ అయితే గుర్తు రాలేదు. ఓకే బాగుంది. సాంగ్స్ ఏంటంటే స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్న. మీకు స్టోరీలో అలా హీరోయిన్ చూసినా మనోడు బుద్ధిలో పెడుతున్నాడు సినిమా మొత్తం. ఏం భయ ఏంద్రా కాటరా అంటే సినిమా చూసినా హీరోయిన్ ముద్దు వస్తున్నావా? సినిమా ముద్దు రాకుండా హీరోయిన్ ముద్దు వస్తున్నారు. అంటే సినిమా గురించి చెప్పాలంటే ఆమని బాగా ఇష్టం. కోటర్ తీసుకుంటారు, 99 పోసుకుంటారు. నాకు మిగులుతూ బాగుంది అనిపించింది. అది లేదందుకు చాలా బాధపడుతున్నా. అక్కడ కూడా కావాల్సింది ముద్దొద్దు, అసలు తగ్గదు చెప్పాలి. మంచి పని చేసినా ఇది చాలా అదృష్టం. అసలు ఇంకా చెప్పాలి, సినిమా గురించి చాలా ఎక్స్పెక్టేషన్. గీత ఆడిచింది కదా, అరే భారీ ఇట్టు ఉండరాబ్బా అనిపించింది. దీన్ని రీషూట్ చేసిన సినిమా కూడా మళ్ళా అయినా కూడా ఎక్కడ ఫ్లేవర్ తగ్గింది. నిజం చెప్తున్నా కదా, జెన్యున్ రివ్యూగా. సో సినిమా అయితే చాలా తగ్గింది, నేను ఎక్స్పెక్ట్ చేసిన. కార్తికేయ గురించి చాలా చూసి వస్తాం కదా, యాక్టింగ్ చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు, ఫైట్ చేస్తాడు అని. ఇలా నువ్వు యాక్టింగ్ సరిగ్గా కార్తికేయ వాడుకోలే అనిపించింది. సో నాకైతే ఆమెని యాక్టింగ్ కూడా సూపర్. మిగతా సినిమాలతో పోల్చుకుంటే కార్తికేయ పర్ఫార్మెన్స్ ఎంతవరకు తగ్గింది? చాలా RX 100 కానీ ఎవ్రీథింగ్ 90 ml కానీ మస్తు ఉండదు. ఎనర్జీ లెవెల్స్ కానీ మన స్పీడ్ డాన్స్ అంటే క్యారెక్టర్ చాలా మైనస్, బీజిఎం చాలా మైనస్, బీజిఎం లేదు అసలు. అంటే లేదన్నా, మనం ఎక్స్పెక్టేషన్ కదా, ఒక కాన్సెప్ట్ మూవీ కదా, కాన్సెప్ట్ పరంగా పోదాం అనుకుంటాం కదా, కాన్సెప్ట్ తగ్గింది అనిపించింది. నిజం చెప్పాలంటే సినిమాకు 3.5 రేటింగ్ చేసి ఒకసారి కూడా వచ్చి ఒకసారి కూర్చొని మనకి ఏం పని పాటు లేకుండా వీకెండ్ వచ్చి మంచి చిల్ అయ్యవచ్చు. బట్ నాకు ఎందుకు ఎక్కడ తగ్గింది సినిమా, ఎక్కడ తగ్గించింది? 3.5 ఇస్తా, వన్ టైం వాచ్ మూవీ. త్రిపాఠి ఎవరు యాక్టింగ్ అంటే హీరో యాక్టింగ్ అండ్ కార్తికేయ అన్న అండ్ లావణ్య త్రిపాఠి గారి మామ మురళీ శర్మ గారు, వాళ్ళ యాక్టింగ్ చాలా చాలా బాగా సినిమా మొత్తం మీద. సో సవాల బండి నడుపుకునే హీరో హీరోయిన్ అలా లైన్లో పెట్టాడు ఏంటి? ఆ తర్వాత చెప్తా కానీ సెకండ్ హాఫ్ వస్తే అమ్మ సెంటిమెంట్ అన్న, అమ్మ సెంటిమెంట్ తో ప్రతి ఒక్కరి సినిమా చూడొచ్చు. మొత్తం ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, మెయిన్లీ మదర్ ఉండాలి ఫ్యామిలీతో, చాలా బాగుంటుంది. సాంగ్ కొంచెం బోర్ ఉన్నాయి, ఫస్ట్ సాంగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది. కామెడీ కామెడీ అంటే ఒక 2-3 సీన్స్ లోనే ఉన్నాయి. ఓకే, భద్రం భద్రం కామెడీ అలా అనిపిస్తుంది. హైలైట్ భద్రం అని అయితే తెలియదు, ప్రతి ఒక్క సినిమా హైలైట్ చేస్తాడు. ఓకే, డైరెక్షన్స్ చాలా బాగుంది. డైరెక్షన్స్ సెకండ్ హాఫ్ అన్న అమ్మ సెంటిమెంట్ అది ఒక్కటి చాలా బాగా నచ్చింది. ఓకే,